ఇండియన్ టీం ప్రస్తుతం మంచి ఫామ్లో ఉంది. T20లో తమదైన రీతిలో సత్తా చాటుతూ ముందుకు దూసుకెళ్తుంది. ఇక ఇలాంటి క్రమంలో ఇండియన్ టీం ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపును సంపాదించుకుంటుంది. ఇక ఇప్పుడు ఆస్ట్రేలియా ఇండియా మధ్య జరుగుతున్న T20 సిరీస్లో ఒక మ్యాచ్ మిగులుండగానే ఇండియన్ టీం సిరీస్ని కైవసం చేసుకుంది. ఇక ఇప్పటికే 3-1 తేడాతో ఇండియా కప్పు గెలిచి చూపించింది. ఒక 10 రోజుల కిందట వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఇండియన్ టీం దారుణంగా ఓటమి పాలైంది. అది చూసిన అభిమానులు తీవ్రమైన నిరాశకు గురయ్యారు. కానీ ఇప్పుడు ఈ T20 సిరీస్ నెగ్గడంతో ప్రతి అభిమాని కూడా చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాడు. ఇక ఆ పరాభవం నుండి కోలుకోవడానికి ఇటు ప్లేయర్లకు కానీ అటు అభిమానులకు కానీ ఈ T20 సిరీస్ అనేది చాలా ఉత్తమమైన విధంగా ఉపయోగపడింది. ఇక అందులో భాగంగానే ఈ సిరీస్కి సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్గా వ్యవహరించడం ఫ్యూచర్లో ఆయన కెరియర్కి చాలా హెల్ప్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక ఇండియన్ టీం ఈ సిరీస్ను నెగ్గి ఇంకొక మ్యాచ్ మిగిలిండగానే ఈ కప్పును కైవసం చేసుకుంది. ఇక ఇలాంటి క్రమంలోనే ఈ సిరీస్ కోసం BCCI జూనియర్ ప్లేయర్లను సెలెక్ట్ చేసింది. BCCI వాళ్ళ మీద ఉంచిన నమ్మకాన్ని ఈ కుర్ర ప్లేయర్లు ఆస్ట్రేలియన్ టీంకి చెమటలు పట్టిస్తూ ఇండియాకి సరికొత్త విజయాన్ని అందించడంలో వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకున్నారు. ఇంకా వచ్చే సంవత్సరం T20 వరల్డ్ కప్ జరగనున్న నేపథ్యంలో ఇప్పటి నుంచి దానికి సంబంధించిన కసరత్తులను చేస్తూ ప్లేయర్లందరినీ ఒకతాటిపై నడిపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక ఇది ఇలా ఉంటే నేను ఆస్ట్రేలియా మీద ఇండియన్ టీం గెలిచి సిరీస్ని కైవసం చేసుకోవడంతో పాటుగా T20 మ్యాచ్ల్లో అత్యధిక విజయాలను నమోదు చేసుకున్న జట్టుగా కూడా ఇండియన్ టీం ఒక సరికొత్త రికార్డ్ని క్రియేట్ చేసింది. ఇప్పటి వరకు ఇండియన్ టీం 213 మ్యాచ్లు ఆడితే 136 విజయాలను సొంతం చేసుకొని మొదటి ప్లేస్ను దక్కించుకుంది. ఇక ఇండియా తర్వాత ప్లేస్లో పాకిస్తాన్ టీం కొనసాగుతుంది. నిజానికి పాకిస్తాన్ 135 విజయాలను సొంతం చేసుకొని ముందు వరుసలో ఉన్నప్పటికీ ఇండియా నిన్న గెలిచిన మ్యాచ్తో 136 విజయాలను సొంతం చేసుకొని పాకిస్తాన్ను వెనక్కి నెట్టి మొదటి ప్లేస్ను కైవసం చేసుకుంది. ఇక ఈ రెండు టీంల తర్వాత న్యూజిలాండ్ టీం 200 మ్యాచ్లను ఆడితే అందులో 102 విజయాలను సొంతం చేసుకొని 3వ పొజిషన్లో కొనసాగుతుంది. ఇక ఆ తర్వాత ఈ లిస్టులో ఆస్ట్రేలియా సౌత్ ఆఫ్రికా టీంలు ఉండడం విశేషం. ఈ అన్ని టీంలను కలిపి చూస్తే ఇప్పటి వరకు ఇండియా టీం అత్యధిక విజయాలను అందుకొని టాప్లో నిలవడం ఒక అంతుకు మనకు గర్వకారణమనే చెప్పాలి. ఇక ఇదే రీతిలో కనుక ఇండియన్ టీం ముందుకు దూసుకుపోతే T20 వరల్డ్ కప్లో ఇండియా విజయం సాధిస్తుందని ప్రతి ఒక్క అభిమాని కూడా వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నాడు. ఈసారి కనుక ఇండియన్ టీం T20 వరల్డ్ కప్ కొట్టకపోతే మాత్రం ఇక ఇండియన్ టీం పరిస్థితి మరీ దారుణంగా తయారవుతుంది. ఎందుకంటే ఇప్పటికే ICC నిర్వహించే కప్పు కొట్టడంలో ఇండియా ప్రతిసారి ఫెయిల్ అవుతుంది అనే మాటలకి మరింత బలం చేకూరుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.